హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మీరే మరంగరాజ్. ఈరోజు ఐటెం ఏంటంటే, మరి చాలా స్పెషల్ ఐటెం ఏం కాదు, వెజిటబుల్ పులావ్. అందరూ చేసుకునేది, కాకపోతే ఎటువంటి కలర్స్ లేకుండా, హంగులు ఆర్భాటాలు లేకుండా, ప్రిజర్వేటివ్స్ వేసిన వస్తువులు ఇంగ్రీడియంట్స్ లేకుండా, సింపుల్గా సాంప్రదాయబద్ధంగా మామూలుగా మనం వెనక వెనకటికి చేసుకునేటటువంటి వెజిటబుల్ పులావ్ ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఆలుగడ్డ షోర్వా, అంటే షోర్వా అంటే గ్రేవీ కర్రీ, ఆ రెండు చేస్తున్నాను. ఓకే, మరి వెజిటబుల్ పులావ్కి కావాల్సినవి పదార్థాలు ఏంటంటే చూద్దాము. దీనికి వచ్చేసి మామూలు బిర్యానీ రైస్ తీసుకోవాలి, దావత్ ఆర్ ఇండియన్ గేట్ ఏదైనా పర్వాలేదండి. బాస్మతి రైస్, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, కాజు, లవంగాలు. ఆ తర్వాత వెజిటబుల్ పులావ్ కాబట్టి కొంచెం ఇవి వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టుగా బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, పీస్ అంటే బఠానీ, ఆనియన్స్ తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు. అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే బయటిది అసలు తింటున్నప్పుడు ఆ కలర్ రెడ్డిష్గా ఉండి ఒకవి వైట్ ఉండి ఏదో దమ్ బిర్యానీ అవి ఇవి అంటారు, చూడడానికి బాగుంటాయి కానీ అట్రాక్టివ్గా మనం ఇంట్లో చేసుకున్న దానంత టేస్ట్ మాత్రం ఉండదని అనిపిస్తుంది. సరే, పిల్లలకు అది ఇష్టమవుతుంది, ఈ జనరేషన్ వాళ్ళకి అది ఇష్టమైనా కూడా మనం కాస్త కొంచెం వెనకటి ఇంకో జనరేషన్ వెనక్కి తీసుకున్నట్లయితే కాస్త స్పైసీ, ఇది కూడా స్పైసీగా ఉంటుంది, స్పైసీగా ఉండదని కాదు, ఇది కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. అది ఆలుగడ్డ షోర్వా కోసం వాళ్ళ ఆలుగడ్డ తల్లి పెట్టుకున్నాను, అవి నీళ్ళల్లో వేసి పెట్టాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? మరి ఆయిల్ వేసి పెట్టాను. కొంచెం కాగిన తర్వాత కాగింది నుండి అందాజాగానే షాజీరా, ఇలాచి డైరెక్ట్ వేస్తున్నాను, ఏమి దాన్ని చేయట్లేదు, డైరెక్ట్ ఇలాచి కొన్ని, తర్వాత కాజు, తర్వాత లవంగాలు కొంచెం ఎక్కువ వేస్తే కొద్ది కారం ఎక్కువ అవుతుంది, అందుకే కొన్ని వేసాను. ఇలాగ మనం పచ్చిమిరపకాయలు వేస్తాను కదా, అందుకని చెప్పేసి కొన్ని వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం అన్ని వెజిటబుల్స్ వేయచ్చు. లవంగా వేసాం కాబట్టి కాస్త చిగుతుంది. ఇప్పుడు వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ వేసేసి తర్వాత బీన్స్, వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే మంచిది అని చెప్పేసి బీన్స్ అది, తర్వాత వచ్చేసి క్యారెట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీస్, బఠానీ, కొంచెం ఆలు కూడా వేసుకుంటే, కొన్ని ఆలు వేస్తున్నాను, ఆలు కొంచెం పెద్ద సైజ్ వేసుకున్నా పర్వాలేదు, ఉడుకుతాయి. తర్వాత పచ్చిమిర్చి, ఎల్లుల్లి ముందే వేయాలి,
सारी इला कल अभी पड़ाई शरीर दाचन चक् लवंगालु इलाची काजु तरह वेजिटेबल्स वच्चेसी बटानी क्यारेट बीन्स आलू अभी पड़ाई इवे कोई मग्गिन तरह బియ్యం నేను ఒక రైస్ మన మామూలు కుక్కర్ ఉంటుంది కదా మెజర్మెంట్ కప్ ఆ మెజర్మెంట్ కప్ తో 2 కప్స్ తీసుకున్నాను నేను ఇది కొంచెం మగ్గేదాకా దీని మూత పెట్టేసేయచ్చు ఇలాపు ఆలూ షర్వా అని చెప్పాను కదా ఆలూ షర్వా ఫ్రై చేద్దాం దీనికి కొంచెం పల్లి కావాలి పల్లి వేయించి పెట్టుకున్నాను రెడీగా పల్లి వేయించి పెట్టుకున్నాను केवल दीन मन आलू पोपेसकटे आन आलू पोपेक चाहिए ग्रेवी वे चता दीन तरह पोपेस तरह चता ग्रेवी आई आलरे अभी मग्गे वरकू कुछ नूने का तरह కొంచెం గ్రేవీలోకి ఎద్ద వరకు కొంచెం తీసి పెట్టా దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఇది గ్రైండ్ చేసేస్తాను ఇది కొంచెం ఇది అయ్యేలోపు కొంచెం ఆలు పోపేసిన తర్వాత కొంచెం కారిమండి ఏమేం వేస్తున్నానంటే దీనికి చేస్తున్నాను కారం ఉప్పు పల్లి పల్లీలు పల్లీ నిన్న తీసుకుంటున్నాను పల్లీలు కారం ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాను ఇది మామూలు కారం కాబట్టి పెద్ద కారం ఏమీ ఉండదు स्पून कम अलगे सा टू स्पून दाका कम मूड स्पून उप रे स्पून एवं अंदाजा को एग्जाक्टली लेडीस की तेजी కారం ఉప్పు తర్వాత దీంట్లో ఎలాగో పల్లి పొడి వేస్తున్నాం పల్లీలు వేస్తున్నాం కాబట్టి దీని మళ్ళీ మనము నువ్వుల పొడి వేయాల్సిన అవసరం లేదు కొబ్బరి పొడి మాత్రమే వేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను బాగుంది టేస్ట్ తర్వాత కొంచెం ధనియాల పొడి मल्ल अल्लमेल्लुलु गोली मैं दींट आलू वैसे दींट कारम उप्पु स्पेशल मल्ल वेयकुंडा डैरेक्ट अन्नी कल ग्रैंड इंका पल्लीलु कारम उप्पु कोब्बरी पोड़ी धनियाल पोड़ी అవన్నీ వేసి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత డైరెక్ట్ దీంట్లోకి వేయాలి దాంతో గ్రేవీ అవుతుంది మనకు కొంచెం నీళ్లు పోయాలి గ్రేవీ చేసేటప్పుడు
ओके रेंडु मग्गे वरकु कोसेपु इंका मग्गे दाका आगुदनि कास्त ई लोपु नेनु ग्रैंड चेसि पेट्टेस्तानु उड़की काबट्टि एग्जाक्ट्ली नेनु ई कप तो रेंडु तीसुकुन्नानु काबट्टि रैस नागुगु वस्तुन्नारु कोंचेम इंका तक्कुव वस्तुन्ना पर्वालेदु एंदुकंटे वेजिटबल्स लो कूडा कोंचेम प्रेम उंटुंदि काबट्टि रैट बिह्य नीलू मसलन तरह वे मुझे वेसा पर्वे नीलू मसलन तरह वे इंका फास्ट अवुतुंदि उपड़ा अंदाजाने मरी एक्व कल बिह्य मेरी अवता है कलपेको सिम लोको मूत पे वेजिटबल ओके दिन पन आलरे ग्रैंड दींट इंदा चूचा कदा पल्ली पल्ली तर आलगड उड़क आलगड उड़कीन तरह वेस्ता दीं इंदाक चपेन पल्ली कोबरी पड़ी उप कम काजु वेसा तरह काजु नुगल अखर लेकिन धनिया पड़ी वेल आल दींट वैसा मल्ल वे दींट अला दी सर्व बउल दीटा मंजे नैक्स्ट वीडियो आई आई अटेक शोरवा बंद वेज पुलाव आलू ग्रेवी आलू शोरवा रूपये चूडा मन कलरफुल ओके विधान नच्चन अभी वेजिटेबल्स तो मन मंजी वेरे वेसको मन कलर्स इंक पौडर्स लेकिन विदउट पौडर्स प्रिजर्वेटिव पौडर्स वेसको जस्ट शाजीरा दाचन चक्का वाटे मामूल इतना लाइट कलर एंटे मन पल्ली ग्रेवी कदम కొంతమంది ఆనియన్ గ్రేవీ చేస్తారు కొంతమంది పల్లి గ్రేవీ చేస్తారు నేను పల్లి లెస్ చేశాను ఇది కాబట్టి కొంచెం లైట్ కలర్ వచ్చింది కానీ వెరీ టేస్టీ చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు అమ్మాయి